నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి రథసారధి బీజేపీ ఈ కూటమి ఏర్పాటులో టీడీపీది కూడా కీలక భూమికే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏర్పాటైన ఈ కూటమికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కన్వీనర్ గాను వివరించారు కూటమి ఏర్పాటయ్యేలా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలోనూ బీజేపీ నేతలకు చంద్రబాబు తనవంతు సహాయం చేశారు ఇక అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉండగా జాతీయ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన చంద్రబాబు నాటి ఎన్డీఏ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర గణనీయంగా కనిపిస్తుంది ఏపీజే అబ్దుల్ కలాంను దేశ ప్రథమ పౌడిగా ఎంపిక చేయడంలో చంద్రబాబు నిర్ణయమే పనిచేసిందని అందరికీ తెలిసిందే అయితే రెండు వేల నాలుగు తర్వాత ఎన్డీఏ వరుస ఓటములతో ఢీలా పడిపోగా బీజేపీతో టీడీపీ బంధాలు కూడా ఒక క్షీణించాయనే చెప్పక తప్పదు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ మల్లి జట్టు కట్టింది ఏ రెండు పార్టీల బంధం అటు కేంద్రంలో ఇటు ఏపీలో రెండు పార్టీలకు విజయాన్ని అందించింది అయినా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దాకా ఈ బంధం నిలబడలేదు ఏపీకి ప్రత్యేక హోదా సహా ఇతరత్ర రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి దక్కాల్సిన పలు కీలక అంశాలపై సీఎం హోదాలో చంద్రబాబు రాజీ పడలేకపోయారు ఫలితంగా ఎన్నికలకు కాస్తంత ముందుగానే ఈ రెండు పార్టీల బంధం ముగిసింది ఈ పరిణామం అటు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది కేంద్రంలో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకోగా ఏపీలో మాత్రం టీడీపీ అధికారాన్ని కోల్పోయింది అదే సమయంలో కేంద్రంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకున్నా ఏపీలో మాత్రం ఆ పార్టీకి సింగిల్ సీట్ కూడా దక్కలేదు తాజాగా మొన్నటి ఎన్నికలకు ముందు ఇరు పార్టీల మధ్య తిరిగి చర్చలు మొదలు కాగా ఆ చర్చలు ఇరు పార్టీల మధ్య మళ్లీ పొత్తుకు బాటలు వేశాయి రెండు వేల పద్నాలుగు మాదిరిగానే ఈ పొత్తు అటు కేంద్రంలో బీజేపీకి హ్యాట్రిక్ ను అందించగా ఏపీలో టీడీపీకి తిరిగి అధికారాన్ని అందించింది ఈ పరిణామం ఇరు పార్టీల వైఖరిలో సమూల మార్పును తీసుకుని వచ్చింది అప్పటిదాకా ఏపీసీఎం హోదాలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు మిత్రపక్షమైన బీజేపీకి చెందిన ప్రధాని నరేంద్ర మోదీని కలవాలంటే అపాయింట్మెంట్ కావాల్సి వచ్చేది అంతేనా చంద్రబాబు పది అడిగితే మోదీ వాటిలో ఏ కొన్నింటికి మాత్రమే తలూపేవారు వెరసి రెండు పార్టీలు ఒకే కూటమిలోనే ఉన్న ప్రోటోకాల్ ఇతర పలు అంశాలు వాటిని అల్లంత దూరాననే ఉంచేవి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అప్పటిదాకా రెండు పార్టీల మధ్య కొనసాగిన దూరం కనుమరుగైంది రెండు పార్టీల నేతలు ఏ మాత్రం మొహమాటం లేకుండానే కలిసిపోతున్నారు వీరి మధ్య ఇప్పుడు ప్రోటోకాల్ సమస్యలు కూడా ఉత్పన్నం కావటం లేదు చంద్రబాబు ఢిల్లీలో దిగినంతనే మోదీ పిలిచేస్తున్నారు లోకేష్ దిగి దిగగానే అమిత్ షా రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలుకుతున్నారు చంద్రబాబు అడిగిన ఏ ఒక్కదానికి కూడా మోదీ నో చెప్పడం లేదు లోకేష్ చెప్పిన ప్రతి అంశాన్ని సావధానంగా వింటూనే ఎహెడ్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన టీడీఎల్పీ భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోనూ బీజేపీ జనసేనతో కలిసే పోటీ చేయాల్సి ఉంటుందని చెప్పేశారు ఈ నేపథ్యంలో బీజేపీ జనసేనతో మంచిగా వ్యవహరించాలని ఆ పార్టీ నేతలతో పొరపచ్చాలు పనికిరావని తెలిపారు అంతేకాకుండా ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న ఇరవై తొమ్మిది నియోజకవర్గాలను మనమే చూసుకోవాలని రానున్న ఎన్నికల్లోనూ ఆ స్థానాల గెలుపు బాధ్యతలు మనవేనని కూడా టీడీపీ శ్రేణులకు తెలిపారు వెరసి బీజేపీతో టీడీపీ బంధం ఇప్పుడిప్పుడే ముగిసేది కాదని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లయింది మరోవైపు చంద్రబాబు లోకేష్లే కాకుండా ఏపీకి చెందిన ఇతర మంత్రులు ఢిల్లీకి వెళ్లినా కేంద్ర మంత్రులు వారిని సొంత పార్టీ నేతలుగానే చూస్తున్నారు చివరకు టీడీపీ ఎంపీలను కూడా కేంద్ర మంత్రులు సొంత పార్టీ నేతలుగానే పరిగణిస్తున్నారు మొత్తంగా టీడీపీని వీడేందుకు బీజేపీ గాని బీజేపీని వీడేందుకు టీడీపీ గాని సిద్ధంగా లేవనే చెప్పాలి